ఎలక్షన్ కి చాలా తక్కువ టైం ఉంది ఈ 9 డేస్ లో మా ప్రయత్నం ఏంటంటే ఎట్లీస్ట్ ఎదుటి వాళ్ళు చెప్పారు మా మీద కూడా ఎన్నో ఆరోపణలు మన శ్రీరెడ్డి కేసులో కూడా నేను ధైర్యంగా మీడియా ముందు వచ్చి నేను మాట్లాడాను అంటే ఈజీగా ఒక వ్యక్తిని అనేయడం ఒక మాట అనేయడం చాలా ఈజీ అండి రాజశేఖర్ గారు ఇలాగా జీవిత గారు ఇలాగా జగన్ గారు అలాగా అనేయడం అంటే ఇది ఎట్లాగంటే ఒక ఒక మేకల మందలాగా ఈవెన్ ఏమైపోతుంది ఒక మేక కనుక ఒక మేక ఎట్లా ఫాలో అయిపోతుంది ఒకళ్ళు ఒక ఆరోపణ వేసేస్తే ఆరోపణ రైటా రాంగ్ అయింది ఎంతవరకు నిజాలున్నాయి ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయి ఆలోచించే టైం ఎవరికి లేదండి మోస్ట్ ఆఫ్ దెమ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎదటి వాళ్ళ గురించి ఏదన్నా అంటే ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువ అరే పాప వాళ్ళ గురించి ఎందుకు అలా అంటున్నారు ఆ సిచ్యువేషన్ లో మనం ఉంటే మనం ఎలా చేసి ఉంటాము అన్న ఆలోచన అలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి వెరీ అన్ఫార్చునేట్లీ సో జగన్ గారి మీద వేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలుగానే మిగిలిపోయాయి ఆ రోజు మేము కూడా మాట్లాడిన విషయం వాస్తవం ఈ రోజు మేము జగన్ గారు రియలైజ్ అవుతాము 10 ఇయర్స్ మేము చూసాం జగన్ గారిని మీరు ఎట్లా చూసారో మేము చూసాం ఆయన్ని ఆయన ఎదుగుదల చూసాము ఆయన పడ్డ కష్టాలు చూసాము ఆయన జైలుకి వెళ్ళడం చూసాము ఆయన ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద వాగ్వాదాలు చూసాము ఎన్ని ప్రూవ్ చేయగలిగారు ఎన్ని ప్రూవ్ చేయలేకపోయారు అన్ని అందరికీ తెలిసిన విషయం సో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఎ క్లీన్ మ్యాన్ అండ్ హీఈస్ అవుట్ అండ్ హీ వాక్డ్ ఇన్ టు ది పీపుల్ బయటకు వచ్చిన తర్వాత అలాంటి ఒక కన్ఫ్యూజన్ లోంచి అలాంటి ఒక టెన్షన్ లోంచి అలాంటి ఒక కష్టాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి నేనైతే నేనేం చేస్తాబ్బా నాకు దండార బాబు నాకెందుకు నేను ఒక సీఎం గారు కొడుకుని నాకు మంచిగా ఆస్తులు ఉన్నాయి నేను హ్యాపీగా ఉంటాను నాకు సరిపడా నేను హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేయడానికి ఐ హావ్ ఎడ్యుకేషన్ ఐ హావ్ మై ఓన్ బిజినెసెస్ ఐ కెన్ లివ్ మై లైఫ్ హ్యాపీలీ విత్ మై ఫ్యామిలీ అని వెళ్ళిపోతాను కానీ నేను చచ్చినా మళ్ళీ జనాల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనం అంటే ఈ రోజు నిజంగా జగన్ గారిని చూసి ఐ వాజ్ రియలీ మేము నిజంగా షాక్ అయిపోయామండి మనిషి ఎట్లాగా ఇంత పాపం హీ రెడ్యూస్ సో మచ్ అండ్ హీస్ బిన్ టోటల్లీ చేంజ్డ్ అంత కష్టపడుతున్నా కష్టం ఆయన చూస్తేనే తెలుస్తుంది ఆయన పడ్డ కష్టం అంత కష్టం నిజంగా నేనైతే పన్నాను ఇండివిజువల్గా అడిగితే ఆయన పొజిషన్లో ఉంటూ అలాంటి పొజిషన్లో ఉంటూ అంటే ఎంతమంది ఎంత ఆరోపించిన ఎన్ని ఆరోపణలు చేసినా ఎంతమందిని తను తొక్కేయాలని ప్రయత్నించినా ఎంత క్రష్ చేసినా కూడా హీ అగైన్ అంటే ఒక బాల్ లాగా హీఈస్ బౌన్సింగ్ బ్యాక్ హీఈస్ బౌన్సింగ్ బ్యాక్ హీఈస్ బౌన్సింగ్ బ్యాక్ అండ్ అగైన్ గోయింగ్ టు ద సేమ్ పీపుల్ అదే ప్రజల్లోకి వెళ్తున్నారు అదే ప్రజలకు వెళ్ళి మళ్ళీ తను హీస్ ట్రైంగ్ టు ప్రూవ్ నేను ఏం చేయగలను నేను ఏం చేస్తాను అని చెప్తూనే ఉన్నారు ఆయన అలసిపోకుండా సో ఇంత పట్టుదల ఉన్న ఒక వ్యక్తి రేపు సీఎం అయితే ఇదే పట్టుదలతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తారని నేను రాజశేఖర్ గారు నా కుటుంబం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నామండి అలాగని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారుకి 3 టర్మ్స్ ఆయన సీఎంగా చూసాం మనం ఆయన ఏమీ చేయలేదు అని అనం డెఫినెట్గా ఆయన ఎంతో కొంత చేశారు ఆయన చేసింది మనం అంటే ఒక టైం ఆయన సీఎంగా ఉన్నప్పుడు మేము అబ్రాడ్ వెళ్తే ఫారిన్ కంట్రీస్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు కదా అని ఎక్కడో ఉండే దేశం నలుమూలలో ఉండే వాళ్ళు కూడా మనతో మాట్లాడిన సమయాలు ఉన్నాయి బట్ అయినప్పటికీ కూడా ఆయన చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయో అవన్నీ బయటపెట్టి ప్రజలు అర్థం చేసుకున్నందువల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా తీసుకొచ్చారు ఆ రోజు ఆయన ఉన్నంతకాలం ఆయన ఆలోచించింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి చంద్రబాబు గారు అంత హైటెక్ వెళ్తే ఈయన ప్రజల్లోకి వెళ్ళారు ప్రజల కష్టాలు ఏంటి నీళ్లు ఉన్నాయా కరెంట్ ఉందా ఆరోగ్యం ప్రజలకు తిండి ఈ పెన్షన్లు ఓల్డ్ ఏజ్ పీపుల్ సఫర్ అయ్యే ఇష్యూస్ వీటన్నిటిని అడ్రస్ చేశారు ఎడ్యుకేషన్ మీద అడ్రస్ చేశారు అంటే ఈ హైటెక్ అనేది ఎప్పుడండి బాగా చదువుకొని బాగా డబ్బున్న వాళ్ళకి ఉపయోగపడే విషయం బట్ ఇది వచ్చి ఒక మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలా హైటెక్ సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలా ఇవన్నీ పక్కన పెడితే బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ని అడ్రస్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు ఆయనకు ఓట్ చేశారు ఆయన అంత భయంకరమైన మెజారిటీతో గెలిపించారు. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.